చేత చెయ్యనా మాననా యుద్ధాన్ని అని అనకుండా ప్రారంభించి యుద్ధాన్ని అంటూ 4వ అధ్యాయంలో జ్ఞానము యొక్క ప్రాధాన్యాన్ని చెప్పడం చేత జ్ఞానయోగము అని దానికి పేరు వచ్చింది. మధ్యలో చెప్పాడు ఈయన తన అవతార విషయాన్ని గురించి, అది కూడా ఒక సాధనంగా చెప్పాడు ఆయన. దీన్నే చెబుతూ మన యామున్ ఆచార్య స్వామి ఈ 4వ అధ్యాయపు సారంగ ప్రసంగాత్ స్వస్వభవ స్వస్వభావోక్తి కర్మణో అకర్మతాస్య చ భేదాః జ్ఞానస్య మహాత్మ్యం చతుర్థాధ్యాయ ఉచ్యతే. ప్రసంగాత్ స్వస్వభావోక్తి, ఏమిటి మనం ఇంతవరకు వినదండి? మధ్యలో ప్రసంగవశాత్ తన అవతార రహస్య జ్ఞానాన్ని చెప్పాడు. తర్వాత కర్మణ అకర్మత, పని చేస్తున్నప్పటికీ దాన్ని జ్ఞానముగా ఎట్లా సంస్కరించాలి మార్చాలో చెప్పాడు. కర్మణ అకర్మత, అంతేకాదు అస్య భేదాహ, ఇందులో ఎన్ని రకాల వికర్మలు చెప్పాడు కదా, ఎన్ని రకాల తేడాలు ఉన్నాయో. అంతేకాదు జ్ఞానస్య మహాత్మ్యం, ఈ కర్మ అకర్మ అనే రెంటిలో అకర్మ అనే జ్ఞానం యొక్క గొప్పతనం, ఇవన్నీ కూడా 4వ అధ్యాయంలో చెప్పెను అని గీతార్థ సంగ్రహాన్ని ప్రసాదిస్తారు యామున మునులు. జై శ్రీమన్నారాయణ.